ఈ మధ్య జగన్ కు కాలం కలిసి రావడం లేదు. ఏది పట్టుకున్నా అది వృధా ప్రయాసగా మారుతుంది. 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చినా నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్నారు. మూడు రాజధానుల అంశం, పంచాయతీ ఎన్నికల్లో విషయంలోని గందరగోళం, ఇళ్ల పట్టాల పంపిణీలో లోపాలు, విగ్రహాల ధ్వంసం, ఇలా వరుసగా ఏపీ సీఎం జగన్ ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఇంతకీ జగన్ జాతకంలో ఏం జరుగుతుంది, జగన్ జాతకం ఎప్పటి నుంచి బాగుంటుంది, ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు పాలపు రాజేశ్వర శర్మ గారు. గురువు గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. అయితే శర్మ గారు, ఈ మధ్య జగన్ కి కాలం అయితే కలిసి రావట్లేదు అని అయితే అని అంటున్నారు, అసలు జగన్ జాతకంలో ఎప్పుడు ఏం నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం? అష్టమాన శని అష్టమాన బృహస్పతి వారికి ఉన్నటువంటి స్థితి గోచార రీత్యా, దానితో పాటుగా రాహు అంతర్దశ కూడా సాగుతూ ఉంది. రాహు అంతర్దశ అనేటువంటిది 22 వరకు కూడా ఉంటుంది. బృహస్పతి ఏప్రిల్ 5వ తారీఖు రోజున మారుతాడు. ఆ ఏప్రిల్ 5వ తారీఖు నుంచి బాగుంటుంది అనేటువంటి విషయం కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే అది కూడా అంత గొప్పనైనటువంటి మార్పు అనేటువంటిది ఉండదమ్మా. మరి ఇప్పటికంటే కొంచెం ఏదో పరిస్థితులు మెరుగుపడడానికి అవకాశం, కానీ 2022 తర్వాత 24 వరకు కూడా అనుకూలం కాదు వారిది. కనుక ఈ యొక్క జగన్ కు ధర్మో రక్షతి రక్షిత హాని, ధర్మపూరితమైనటువంటి విషయాలను ఉల్లంఘన చేసినటువంటి స్థితులు చాలా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ప్రతిఫలంగా ఈ గ్రహస్థితులు కూడా అంత అనుకూలంగా లేదు. ఖచ్చితంగా వారికి ఇబ్బందులే కలుగుతాయి అనేటువంటి ఖచ్చితమైనటువంటి క్యాలిక్యులేషన్స్, అంటే ఈ గ్రహస్థితుల యొక్క స్థితిగతులు చెప్తూ ఉన్నాయమ్మా. కనుక ఈ విధమైన ప్రభావాన్ని వారు ఖచ్చితంగా చూడకుండా తప్పదు. అష్టమాన శని తర్వాత శని కూడా భాగ్యానికి వెళ్తాడు. భాగ్యస్థాన స్థిత 9వ స్థాన స్థిత శని కూడా మంచివాడు కాదు అని, మంచి ఫలితాన్ని చూపించదు. తర్వాత దశమస్థానం ఇంకా 2.5 సంవత్సరాలు, అంటే ఇప్పటి నుంచి ఏదైతే ఉందో గోచార రీత్యా పూర్వం ఎన్నికల సమయంలో ఏ విధమైనటువంటి మంచి గ్రహస్థితుల చేత వారు ఒకే మారు ఈ విధమైనటువంటి సత్ఫలితాలు పొందారో, ఇట్లాంటి ఈ విధమైనటువంటి రాజ్యాధికారాన్ని సంపాదించారో, మళ్ళీ వచ్చేటువంటి గ్రహస్థితులు వారికి భిన్నంగా అంటే పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. మరి ఇదేదో తాత్కాలికమైనటువంటి గ్రహస్థితి ప్రభావం అనేటువంటిది మాత్రమే ఈ 3-4 నెలలకి సంబంధించింది. తర్వాత వచ్చేటువంటి కాలం కూడా అంటే గోచార రీత్యా కాకుండా జాతకంలో పుట్టిన సమయాన్ని బట్టి దశాంతర్దశల యొక్క స్థితులు కూడా చాలా ఆధారపడి ఉంటాయి. వాటిని బట్టి వీరి యొక్క గ్రహస్థితి అంత చెప్పుకోదగ్గ మాదిరిగా లేదు. తర్వాత వీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయమే, పూర్వం చేసినటువంటి తప్పులన్నీ కూడా వారే సరిచూసుకుని మరి సరిదిద్దుకుంటే కొంతైనా మెరుగుపడడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుందండి. లేకుంటే ఖచ్చితంగా వారు చాలా పెద్ద ఇబ్బందుల్లో పడడానికి అవకాశం ఎక్కువనే. అయితే గురువు గారు, ప్రస్తుతం జగన్ కు ఈ ఇబ్బందులన్నీ కూడా జాతక సమస్య వల్లే అంటారా? మాది ఒక జ్యోతిష్యుణ్ణి అడిగితే ఖచ్చితంగా జాతక సమస్య అని చెప్తూ ఉంటాం. అంటే ఒకటి, మనం పెట్టినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విత్తనాలు ఒకటైనప్పుడు ఫలాలు ఇంకొకటి రావండి. మనకు జనాల్లోకి వచ్చి జనాలకు అందించేటువంటి సేవతో పాటుగా ఈ యొక్క మరి రాజు ఒక లౌకికమైనటువంటి రాజ్యంలో ఉన్న సందర్భంలో ఇతర మతాలను దూషణ చేయడము, అందులో రాముని లాంటి వారు ఎవరైతే రాజ్య పరిపాలన వారికి సుభిక్షంగా ఉండాలి అని అంటే, మనము ప్రతి సంవత్సరం రాములవారి కళ్యాణం చేయడం ఎందుకోసం చేస్తాము, పట్టాభిషేకం ఎందుకోసం చేస్తాము, ఒక రాజుకు అధిష్టాన దేవత రాజ్యాధికారం కాపాడడానికి ఏ దేవతారాధన చేస్తే బాగుంటుంది అనేటువంటిదంటే ఒక రామునికి ఆరాధన చేయడం చేత నిత్యం
రాముల వారి పట్టాభిషేకం చేత వీరికి అధికారం అనేటువంటిది సుభిక్షంగా ఉంటుంది, ధర్మ మార్గంలో వెళ్తారని. రామో ధర్మ విగ్రహవాన్. కనుక అట్లాంటి రామాలయాలకు ఈ యొక్క రథానికి, దేవుని యొక్క రథాన్ని కూడా ఊరేగించేది ఎందుకోసము అనంటే సుభిక్షంగా ఉండడానికి, పంటలు పండడానికి, మరి వర్షాలన్నీ కూడా కురవడానికి వీళ్ళు ప్రజలు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో అట్లాంటి ద్వారా రాజు కూడా సరైనటువంటి స్థితిలోకి వెళ్తారు అనేటువంటి విషయం పూర్వం గత కొంతకాలం నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో మనం జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. వారు అధికార పీఠంలో ఉండి ఇట్లాంటి అన్ని కూడా కంట్రోల్ చేయలేక వ్యవస్థనంతయు కూడా ఇట్లా నడిపిస్తూ ఉన్నప్పుడు దాని యొక్క ప్రతిఫలాన్నే ఇప్పుడు ఈ గ్రహస్థితి రూపంలో కనబడుతూ కూడా ఉందండి. కనుకనే ఆ ఫలితం ఏదైతే ఉందో మీకు ఇట్లా రాబోతుందయ్యా, మనం చేసిన తప్పులు, మన యొక్క పాపం అంటే ఏమిటయ్యా అంటే చేసిన తప్పులకు ప్రతిఫలమే, ఆ ప్రతిఫలమే గ్రహస్థితి రూపంలో గోత్రంలో వీరి యొక్క జాతకంలో ఈ ప్రభావాలన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వారికి రాజ్యాధికారం అనేటువంటిది వచ్చే మారు రావడం చాలా కష్టంగా ఉంది. ఇప్పటి నుండి వారు చక్కగా మరి ఇక్కడి నుంచైనా గాని ఈ విధంగా పూర్వం చేసినటువంటి తప్పులన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దుకొని ఖచ్చితంగా పరిపాలన పైన దృష్టి అనేటువంటిది పెట్టి అందరినీ సమాన భావనతో లౌకిక రాజ్యం, ఇక్కడ ప్రజలే ముఖ్యం, ప్రజలే మనకు జీవనాధారం అనేటువంటి ఉద్దేశంతో ఉంటే వారికి ఈ యొక్క మతద్వేషాలు అనేటువంటిది చేయకుండా ఉంటే బాగుంటుంది. రాహుమహార్దశ సాగుతూ ఉన్న సందర్భంలో, అంతర్దశ సాగుతూ ఉన్న సందర్భంలో ఇట్లాంటి ఆలోచనలు అంటే పక్కన ఉన్న వాళ్ళు ద్వారా కూడా వీరికి చాలా ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయండి. ఎవరైతే నమ్ముకున్నారో ఈ యొక్క టీంలో, వారి యొక్క టీం అత్యంతమైనటువంటి ఆత్మీయులు అనుకుంటూ ఉంటారో వారే వీరిని దెబ్బగొట్టడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కనుకనే ఈ యొక్క ఈ మీడియా మాధ్యం ద్వారా వారికి నేను ఇవ్వాల్సినటువంటి సందేశం ఏమిటి అనంటే, మరి అయ్యా మీరు నమ్ముకున్నటువంటి వ్యక్తులైతే మీకు అత్యంత ప్రధానులు ఉన్నారో వారే మీలను దెబ్బతివ్వడానికి మీరు వారు పూనుకుంటున్నారు, వారి ద్వారానే ఈ యొక్క ఇబ్బందులు ఎన్నో కూడా కలుగుతూ ఉన్నాయి, మరి మీ యొక్క భావన అనేటువంటిది కొంతవరకు ఇంత ఈ విధమైనటువంటి దుర్మార్గ భావన ఉండకపోవచ్చేమో అనుకుంటూ ఉన్నాను, కానీ మీ కింద ఉన్నటువంటి వారిని చాలా కంట్రోల్ చేయండి, ఖచ్చితంగా మీకు సత్ఫలితం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. రాహు అంతర్దశ 22లో అయిపోతుంది, అంతవరకు కూడా ఎవరిని నమ్మడానికి ఆస్కారం లేదు. మీరు చాలా ఇబ్బంది పడడానికి ఇట్లాంటి ఇవే కాదండి, ఏవైతే రామాలయాలు ఇట్లాంటివి చూసామో ఇట్లాంటివి చాలా కావడానికి అవకాశం అనేటువంటిది ఉండేటువంటి స్థితి వీరికి. కనుక వారు చాలా అత్యంత జాగ్రత్తతో ఉండాలి, వీటిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి ఇప్పటికైనా. అదమ్మా, అయితే గురువు గారు 2021 జాతకం ప్రకారం అయితే మార్చి ఏప్రిల్ నెలలో సీఎం జగన్ కి కొన్ని చిక్కులు చికాకులు కూడా ఉంటాయని చెప్పేసి వినిపిస్తున్న మాట, ఇది ఎంతవరకు నిజమంటారు? ఒకవేళ అదే నిజమైతే ఎప్పటి నుండి సీఎం జగన్ జాతకం గాడిలో పడే అవకాశం ఉంది? వారు చెప్పింది అయితే ఖచ్చితమైనటువంటి సత్యంగానే కనబడేటువంటి స్థితులు ఉన్నాయి. మరి ఈ ఫిబ్రవరి మార్చి అనేటువంటిది వారికి చాలా గడ్డు కాలంగానే అనిపించేటువంటి స్థితి. వారు అక్కడ ఏదైతే ఎన్నికలు చేస్తా అనుకుంటున్నారో ఆ ఎన్నికల్లో కూడా ప్రతికూల ప్రభావాలు అనేటువంటి అవకాశం ఎక్కువ. కనుక వారికి ఎప్పుడు ఇది గాడిలో పడడానికి ఆస్కారము అనేటువంటి ఆ యొక్క విషయాన్ని చర్చిస్తూ ఉంటే 5 ఏప్రిల్ 1st వీక్ నుంచి పూర్వం కంటే, అంటే ఈ ఇంతవరకు ఒక 6 నెలల నుంచి అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో సుమారుగా వారు ఈ కరోనా కాలం నుంచి కూడా కొంత కష్టకాలంలోనే ఉన్నాయి. వాళ్ళ యొక్క జాతకాలు అనేటువంటి వారి అంతగా అనుకూలం లేదు. మరి అప్పటి నుండి ఏదైతే అనుభవిస్తూ ఉన్నారో అంత చెడ్డనైనటువంటి వాటి నుంచి కొంత మెరుగైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశం, అది కూడా ఒక సుమారుగా 7-8 నెలల పాటు ఉంటుందండి. ఫస్ట్ ఏప్రిలు, మే, జూన్, జూలై ఒక 4 నెలలు అయితే అనుకూలము అనేటువంటి స్థితి. తర్వాత మళ్ళీ కూడా పూర్వస్థితికి కూడా రావడానికి అవకాశం. మరి ఈ మెరుగుపడినటువంటి స్థితి చాలా మెరుగుపడినటువంటి స్థితి కూడా కాదు, గుడ్డిలో మెల్ల అనేటువంటి స్థితికి వస్తుంది.
అదండి అయితే గురువు గారు మరి ఈ నూట యొక్క అమ్మా చెప్పండి. అదేనమ్మా గుడిలో మెల్ల అనేటువంటి స్థితే తప్ప చాలా మెరుగుపడుతుంది అనేటువంటి స్థితి అయితే లేదమ్మా.